ఇదైతే విద్యార్థుల కోసం ఒకవైపు జిల్లాలో కరోనా టెస్టు లేవు, కరోనా టెస్టు పెంచలేదు, మరోవైపు ఎగ్జామ్లు కండక్ట్ చేసి విద్యార్థులని చావుకి దగ్గర చేస్తుందని చెప్పి ప్రభుత్వం పైన పోరాటం చేస్తే, మేము ప్రగతిభవన్ ముట్టడి చేస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం పోయి అది మానేసి ఈ రోజు మమ్మల్ని 31 మంది విద్యార్థులని ఈ రోజు జైల్లో కేసులు పెట్టి నెట్టడం జరిగింది. మీరు ప్రారంభించారు దీనికి అంతం, విద్యార్థి లోకం మొత్తం తెలంగాణలో అందరూ కదిలేస్తారు. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు మీరు జైల్లో ఇచ్చిన లాఠీలకి తూటాలు కూడా ఇంకా పోయలేదు. మా ఒక్క పోరాటం కొనసాగుతుంది.